ప్రభుత్వం విద్యా ఉద్యోగ ఉపాధి అంశాలపై నూతన యోజన విధానాన్ని ప్రకటించాలని విద్యార్థి డిమాండ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం విద్యా ఉద్యోగ అంశాలపై నూతన యువజన విధానాన్ని ప్రకటించాలని యువజన సమితి విద్యార్థి జన డిమాండ్ చేశాయి ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో డిసెంబర్ మూడున మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా యువజన విద్యార్థి జన సమితిల ఆధ్వర్యంలో ఓయూలోని ఐసి ఎస్ఎస్ఆర్ హాల్లో నిర్వహించే తెలంగాణ యూత్ డే సదస్సు పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా విద్యార్థి జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్ విద్యార్థి జనసమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ వినోద్ కుమార్లు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని వెంటనే నెరవేర్చాలన్నారు స్థానిక పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగాలు లభించేటట్టు ఒక చట్టాన్ని రూపొందించాలని కోరారు తెలంగాణలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతుందని యువకులకు ఉద్యోగం ఉపాధి కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు వీటి పరిష్కారం కొరకు మేధావులతో చర్చించి వెంటనే ఒక యువజన విధానాన్ని ప్రకటించాలన్నారు లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యువజన సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ కొత్త రవి విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరాల ప్రశాంత్ విద్యార్థి రాష్ట్ర నాయకులు ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ జిల్లా విద్యార్థి అధ్యక్షుడు నకిరకంటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు విజయవంతం చేద్దాం యూత్ డిమాండ్స్ చేద్దాం విజయవంతం చేద్దాం డిసెంబర్ 3న జరిగే యూత్ డిమాండ్స్ డేను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం పోరాటం విద్యార్థి అమరుల ఆశయ సాధన పోరాటం విద్యార్థి అమరుల ఆశయ సాధనకై పోరాటం నా పేరు సలీం పాషా యోజన సమితి రాష్ట్ర అధ్యక్షుణ్ణి డిసెంబర్ మూడవ తారీఖు రోజు మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు శ్రీకాంతాచారి వర్ధంతి రోజు యువజన సమితి విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డేను ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తూ ఉన్నాం తెలంగాణ వచ్చి తొమ్మిది సంవత్సరాలైనా ఇంకా అనుకున్న స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడున్న నిరుద్యోగులకు రాలేదు తెలంగాణ వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న స్థానిక కంపెనీలలో ఇంకా ఇక్కడ తెలంగాణ భూమి పుత్రులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీ ఇచ్చింది ఇవాళ మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ నిరుద్యోగ భృతి హామీ నెరవేరలేదు అసలు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి పిట్టకు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు కొన్ని నోటిఫికేషన్లు వచ్చినా ఇంకా జేఎల్ కానీ డిఎల్ కానీ ఇంకా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ నాన్ టీచింగ్ సిబ్బంది కానీ ఇంకా టీచర్ ఉద్యోగాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా గ్రూప్ త్రీ కానీ ఫోర్ కానీ ఇంకా చాలా ఉద్యోగాలు రావాల్సి ఉంది కానీ ఉద్యోగాలు అనుకున్న స్థాయిలో రావట్లేదు తెలంగాణలో పెరుగుతున్న నిరుద్యోగం ఉద్యోగం ఉపాధి లేకుండా నిరుద్యోగులు నిరాశలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఒక యువజన విధానం అంటూ తెలంగాణ రాష్ట్రానికి లేదు కాబట్టి యూత్ డిమాండ్స్ డే కార్యక్రమం ద్వారా ఈ స ఈ ఈ చర్ ఈ సమస్యలన్నిటిని కూడా ఈ కార్యక్రమంలో ఎజెండాలో పెట్టి మేము చర్చిస్తూ ఉన్నాం దీనికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు దాంతోపాటు తెలంగాణలోని మేధావులు ఇంటలెక్చువల్స్ కూడా ఈ ప్రోగ్రాంకు మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాం మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే విద్యార్థులు నిరుద్యోగులు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం స్తున్నా నా పేరు మాసంపల్లి అరుణ్ కుమార్ తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తొమ్మిది ఏళ్ళైనా కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క పార్టీలు కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడింది లేరు నిరుద్యోగ ఒక నిరుద్యోగ వ్యక్తి చనిపోయిన రోజు ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క పార్టీ కూడా యూత్ డిమాండ్స్ డే కానీ అన్ఎంప్లాయ్మెంట్ డేగా ప్రకటించలే కేవలం ఆనాడు నుండి ఈనాడు వరకు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు కోదండరామ్ సార్ గారే నిరుద్యోగుల గురించి కానీ యువత గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ప్రతి ఒక్క పోరాటం మేం చేస్తాం మేం చేస్తేనే నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి పోయినసారి కూడా త్యాగరాజ గానసభలో దాదాపు వెయ్యి మందితోని తెలంగాణ యూత్ డిమాండ్స్ డిక్లేర్ చేసి యూత్ డిమాండ్స్ ప్రకటించి యూత్ డిమాండ్స్ ప్రోగ్రామ్ మేము చేస్తే తెల్లారి దాదాపు ఒక రెండు మూడు రెండు మూడు వేల నోటిఫికేషన్లు విడుదల చేశారు కానీ అవి భర్తీకి జారిలేవు ఇవాళ కూడా ఆర్థిక శాఖ తొమ్మిది వేల నోటిఫికేషన్లు విడుదల చేయడానికి వాళ్ళు విడుదల చేయమని చెప్పి ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు కానీ ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయని చెప్పేసి కేవలం నోటిఫికేషన్లు మారుతలే నోటిఫికేషన్లు మాత్రమే విడుదల చేస్తున్నారు అవి భర్తీకి మాత్రం జరగట్లేవు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలము ఓటు బ్యాంకు కరప్షన్ మాత్రమే చూస్తున్నారు విద్యార్థుల పరంగా నిరుద్యోగుల పరంగా ఏనాడు కూడా ఆలోచించే విధానం తెలంగాణ ముఖ్యమంత్రికి లేదు మొన్నటికి మొన్న మునుగోడు ఎలక్షన్లో దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పదివేల మెజారిటీతో ఆయన గెలిచిండు ఆ యొక్క బాధపడే బదులు తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు సకల టైంలో మీరు నోటిఫికేషన్లు విడుదల చేసి ఫీజు రింబర్స్మెంట్లు విడుదల చేసి ఉంటే ఈ రోజు నువ్వు ఆ వంద కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మిస్టర్ కేసీఆర్ ఈరోజు నువ్వు దృష్టి పెట్టాల్సింది విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల రాష్ట్రంలో రెండు భాగాలు బాగుంటే రాష్ట్రం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది అది విద్య వైద్య దాన్నే నువ్వు గాల్లో కొదిలేసినావు కాబట్టి నీకు కూడా రాబోయే రోజుల్లో పుట్టగతులు లేకుండా పోతావు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకుడికి నీ మీద చాలా ద్వేషంతోనే ఉన్నారు ఈ రోజు ఓటు రూపంగానే నీకు చూపిస్తారు తెలివితోనే నువ్వు డబ్బు రూపంగా ఓటును కొనుక్కుందామని ఆలోచిస్తున్నావు కానీ అదే ఓటు నీకు ఏ విధంగా దెబ్బతీస్తుందో ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి ఇక్కడైనా దిగొచ్చి ఎలక్షన్లకి పది నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని నువ్వు వెంటనే నోటిఫికేషన్లు భర్తీ చేయాలి విడుదల అని చెప్పేసి విద్యార్థి జన సమితి తరపున యువజన సమితి యువజన సమితి తరఫున కోరుకుంటున్నాము అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో హాల్లో మూడవ తారీఖు తెలంగాణ యూత్ డిమాండ్స్ అని ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ వచ్చి పాల్గొని ఆ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేసి మన ఉద్యోగాల కోసం మనమే కొట్లాడాలి మన కోసం ఏ ప్రభుత్వము ఏ పార్టీ దిగిరాదు మన వెనుక ఎల్లప్పుడు కోదండరామ్ సార్ గారు ఉన్నారు అని మీరు మర్చిపోదని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నా ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ల కాలం గడుస్తున్నా నాటి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల విషయంలో ఈ కేసీఆర్ ప్రభుత్వము ఈరోజు ద్వంద్వ విధానం పాటిస్తుందని చెప్పేసి తెలంగాణ జనసమితిగా తెలంగాణ విద్యార్థి జన సమితిగా యువజన సమితిగా ఓయి విద్యార్థులుగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళు గడుస్తున్నా ఈ తెలంగాణలో ఒక విద్యాశాఖ ఒక విద్యా మీద ఒక ప్రత్యేక శ్రద్ధ లేదు ఒక విధానం అంటూ లేదు ఒక యువజన విధానం అంటూ కూడా ఈరోజు స్పష్టంగా తెలంగాణలో ఎన్ని పని చూస్తూ ఉన్నాం ఈరోజు గొర్లు బర్లు బార్లు అని ఈరోజు తెలంగాణలో కాలయాపన చేస్తున్న ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు తొమ్మిదేళ్ళు గడుస్తున్న ఉద్యోగాల కల్పనలు ఉపాధి కల్పనలు కూడా శ్రద్ధ చూపకపోవడాన్ని తెలంగాణ విద్యార్థి సం విద్యార్థి జన సమితి యువజన సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది నాడు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయని చెప్పి నాడు తెలంగాణ ఉద్యమంలో కోట్లాడిన విద్యార్థి నిరుద్యోగులు నేడు స్వరాష్ట్రంలో ఉపాధి కల్పన లేక ఈరోజు యువజనులు నిరుద్యోగులు ఈరోజు రైలు పట్టాల మీద శవాళ్ళుగా తేరుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి నారణకేడ్లో రామకృష్ణ ఆదిలాబాద్లో నవీను మొన్న నల్గొండలో కొండల్ ఇలాంటి విద్యార్థి నిరుద్యోగులు ఓయి కేంద్రంగా తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న వాళ్ళు ఈరోజు ఉపాధి కల్పన లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి చాలా శోచనీయము చాలా బాధకరం అని చెప్పేసి ఈరోజు విద్యార్థన సమితిగా భావిస్తూ ఉన్నాం కాబట్టి కేసీఆర్ ప్రభుత్వము ఉద్యోగాల విషయంలో ఇప్పటికైనా తమ దొంద విధానాన్ని మానుకోవాలి ప్రభుత్వ శాఖల్లో తెలంగాణ బిడ్డలకు స్థానికులకే ఉపాధి కల్పనకు చొరవ చూపాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జనసమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఉపాధి కల్పన విషయంలో ఇంకా నిర్లక్ష్య విధానాన్ని మానుకోవాలని చెప్పేసి దానిలో భాగంగా తెలంగాణ విద్యార్థి అమ్మరుడు శ్రీకాంత చారి వర్ధన్ సందర్భంగా డిసెంబర్ మూడున ఓయు ఐసీఎస్ఆర్ హాల్లో నిర్వహించే విద్యార్థి సంస్థ యువజన సంస్థలో నిర్వహించే యూత్ డిమాండ్స్ డేను ఈరోజు రామ్ గారు నాగేశ్వరరావు గారు హరగోపాల్ గారు వివిధ పార్టీల నాయకులు హాజరవుతున్నారు కాబట్టి విద్యార్థి యువజనలు గమనంలో ఉంచుకొని ఈరోజు పెద్ద ఎత్తున తమ వాదాన్ని తమ నినాదాన్ని యువజనుల ఆకాంక్షను తెలపడానికి ఆ సభకు ఇచ్చేసి తమ విధానాన్ని తమ నిరంతరం ఈ ప్రభుత్వ మీ చెప్పేసి ఈ రోజు తెలంగాణ విద్యార్థి లోకానికి యోజనల కొరకు పలిపునిస్తా ఉన్నాం దీనిలో ముఖ్యంగా యోజనలు ఉస్మానే విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ಜೀವవంతం చేయాల్సిందిగా ఉందిగా పలిపునిస్తా ఉన్నాము శ్రీ అవతూతాశ్రమము బోధానంద సచ్చార ఆమూర్తి ఆర్యుల గోసేవ మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్